हाय फ्रेंड्स वेलकम टू माय हियर व्यूज ई रोज नेनु मी कोसम एंतो टेस्टी अयिना ब्रेकफास्ट अंड ईवनिंग स्नैक्स देनिकैना यूज चेसे विधंगा नेनु मेंथल आलू पूरी तीसुकोच्चानंडि इदि चाला चाला टेस्टीगा उंटुंदि ओक्कसारि मीरु ई रेसिपी ट्रेस चेसारंटे ई रेसिपीनि मीरु असलु मर्चिपोलेरु तैयार चेसे विधानं मुंदुगा ओक मिक्सिंग बौल तीसुकोनि अंदुलो 250 ग्राम्स अंटे ओक कप्पु గోధుమ పిండి వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్పు 1/4 కప్పు బొంబాయి రవ్వ అనగా సూజీ ఈ రెండు కూడా మనము ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ డ్రై చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి అలాగే 1 టీ స్పూన్ salt మీ రుచికి తగ్గట్టు మీరు కూడా వేసుకోండి అలాగే ఇందులో 1 టీ స్పూన్ జీరా పౌడర్ अलागे हाफ टी स्पून पसुपु इवन्नी कूडा मनं वेसुकुन्नां कदा इप्पुडु मुंदुगा उडिकिंचि पेट्टुकुन्नटुवंटि बंगाळ दुंपनु इला मनं तुरुमुकोनि वेसुकोवालि चूडंडि इदंता कूडा मनं वेसुकुन्नां कदा इप्पुडु इंदुलो नेनु 1 कप पुदीना ఆకులను సన్నగా తరుక్కొని ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుంటున్నాను చూడండి ఇందులో మనం అన్ని వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇదంతా కూడా మనం బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి చూడండి బాగా ఎక్కువ వాటర్ పట్టవండి కొద్దిగానే హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ పడతాయి మనం దీని తోటేనే బాగా గట్టిగా కాకుండా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మనం మర్దన చేసినట్లయితే ఆ పిండి అంతా కూడా మనకు సాఫ్ట్ గా వచ్చేస్తుంది ఇలా మనం ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు ఇలా కలుపుకోవడం వలన మనకు అది సాఫ్ట్నెస్ అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మనం కలుపుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఒక నిమిషం సేపు మర్దన చేసుకుందాం చూడండి ఈ విధంగా మనం సాఫ్ట్ గా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వీటిని ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగానే అన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం అన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా చిన్న చిన్న ఉండలన్నీ ఇప్పుడు వీటిలో నుంచి ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం చిన్న సైజ్ లో పూరీలా చేసుకోవాలి చూడండి దీని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం పూరీలా ఒత్తుకుంటున్నాం చూడండి ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం చూడండి అది మనకి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందో ఈ విధంగానే మనం అన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం అన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో డ్రీఫైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మనకు బాగా వేడెక్కాలి ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా మనం తీసుకున్నటువంటి ఆ పూరీలను వేసుకొని బాగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి మనకు ఆయిల్ లో వేయగానే ఆ పూరీలు అనేవి పైకచేసి పర్ఫెక్ట్ గా పొంగుతున్నాయి ఈ విధంగా మనకు వస్తే సరిపోతుంది ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి మనకు ఎంతో టేస్టీ అయిన ఎమ్మి ఎమ్మి అనిపించే ఆలు పుదీనా పూరీ రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవడమే
ఈ విధంగానే మనం అన్నీ కాల్చుకోవాలి. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగానే తినేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం వీలుని బట్టి ఈ రెసిపీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ తింటారు. చూడండి ఎంతో డెలిషియస్ అయిన మింట్ ఆలూ పూరి రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీ అండ్ ఎమ్మీ అనిపించే టేస్టీ పూరి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో పంపించండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.